ఎస్ మల్లన్న గారు నిజంగా మిమ్మల్ని కూడా గుర్తించి ఆ రోజు లేకపోతే మిమ్మల్ని ఒక మంచి స్థానంలో గనక కేసీఆర్ గారి దగ్గర చేర్చుకొని ఉంటే ఈ రోజు ఇంత వాయిస్ మీరు వినిపించేటోళ్ళ నేనే నేను చెప్తున్నాను కదా నా దగ్గర ఆడియో టేపులు ఉన్నాయి ఆడియో టేపులు విఘ్నత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆడియో టేపులు నేను బయట పెట్టండి ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తాను మీకు తిన్మార్ కేసీఆర్ రమ్మన్నాడా లేకపోతే తిన్మార్ మళ్ళనా అవకాశం కావాలని పోయిందా నేను నీ దగ్గర రాలేను ఉండలేను అని చెప్పి కిందికి వచ్చి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది నేను కదా నేను పదవుల కోసం చేయలే కదా పని ప్రజల కోసం చేసిన కాబట్టి కేసీఆర్ పదవులకు మా ప్రజలను అడుక్కుంటే ఓ పదవియరా కేసీఆర్ భిక్ష కావాలన్నా దానికి ఓకే రేపు ఒకవేళ ప్రజలు ఒకవేళ అనుకోని గద్దె దింపినారనుకుంటాము ఈ ప్రభుత్వాన్ని రేపు ఇంకో ప్రభుత్వం వస్తే మాత్రం ఇంతకంటే మెరుగుంటుందా ఎన్నాలని ఈ పోరాటం ఇట్లనే చేసుకుంటూ పోతారా తీర్మారం వంద శాతం మాకు దించడం తెలుసు ఎవరిని కూర్చోబెట్టాలో తెలుసు మాకు